సభలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో లేని విధంగా బయట మనం వాడుక భాషలో మాట్లాడుకునే పద్ధతిలో పరమ గాలితనంగా వ్యవహరిస్తూ కాయితాలు తెచ్చి సభలోకి సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా కాయితాలు తీసుకొచ్చి వాటిని ముక్కలు చేసి స్పీకర్ గారి తలపై స్పీకర్ గారి మీద ఆటగాయితనంగా విసురుతూ ఈ రోజు ఇంకా దిగజారి కోడి పందాల దగ్గర వేళ్ళ వేసినటువంటి అలవాటుతనంగా ఇక్కడ కూడా చూపిస్తున్నారు మనకు అర్థం కావట్లేదు కానీ వేళ్ళ వేయటమే కాకుండా బయటికి వచ్చి ఏదో అన్న సామెతగా బయటికి వచ్చి మీడియాకి చెప్తున్నారు మేము ఏళ్ళేసాం అని చెప్పని ఇంతకన్నా బరితెగించిన గాలితనం మనకు ఎక్కడన్నా కనబడతదా మనందరం సాంప్రదాయంగా వాడుక భాషలో మాట్లాడుకునేట్టు వీళ్ళు శాసనసభ్యుల ఈ సభని ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారు కనీసం ఎమ్మెల్యేగా ప్రజల ఓటు వేసి గెలవకముందు మనలో మీలో మీ అందరిలో ఎంత గాలితనం అన్న ఉండొచ్చు ఎన్ని అవలక్షణాలు ఉండొచ్చు కనీసం ప్రజలు గుర్తించి శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి మనందరికీ ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీలోకి పంపించినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి ఆ హుందాతనం పోయి మీ ముసుగులు తీసి ఈ రకంగా ఇంత గాలిగా ప్రవర్తిస్తూ సభని దిగజార్చే ప్రయత్నం చేస్తున్న మీ పద్ధతుల్ని ఖండిస్తూ బుద్ధి మార్చుకోమని చెప్పని ఇంత గాలితనంగా ఉండబట్టే గత్యంతరం లేక సభా నిర్వహణ కోసం మాత్రమే మిమ్మల్ని బయటికి పంపిస్తుంటే ఇంత అడ్డగోలుగా ప్రవర్తించి మీలాగా బొంకటం అనేది ఇంత అంటే గాలితనం చేయటం మళ్ళీ బయటకు వచ్చి బొంకటం అనేది ఇక మీకే చెల్లుతుంది ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేని స్థితిలోకి ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రవర్తిస్తున్నారు వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం